మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ముందు మోకాళ్ళు కనిపించే దుస్తులతో అందున కాళ్ళ మీద కాళ్ళేసుకుని కూర్చోవడం ఏంటి అన్న విమర్శలని ప్రియాంక చోప్రా ఎదుర్కొన్న విషయం విదితమే. పోర్చుగల్లో గురుద్వారాన్ని సందర్శించిన సమయంలో తన వస్త్రధారణ సరిగ్గా లేదంటూ సంస్కృతి పరిరక్షకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చార్మి మీద. గురుద్వారా సందర్శన బాగానే ఉంది, ఆ డ్రెస్సింగ్ ఏమాత్రం బాగాలేదు అంటూ వచ్చేశారు మోరల్ పోలీసులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీగా ఇమేజ్ తెచ్చుకున్న చార్మికి ప్రస్తుతానికి సినిమా ఆఫర్లేవీ లేవనే చెప్పాలి. దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ అనే పేరుతో క్యాస్టింగ్ను ఎంపిక చేసి ప్రత్యేకమైన బిజినెస్ను స్టార్ట్ చేసిన చార్మింగ్ లేడీ ప్రస్తుతం ఆ వ్యవహారాలతో పాటు పూరి జగన్నాథ్ సినిమాలకు సంబంధించిన అంశాలను కూడా హ్యాండిల్ చేస్తోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే రీసెంట్గా చామి పోర్చుగల్లో ఉన్నానంటూ ట్వీట్ చేయడంతో బాలయ్య సినిమాలో ఆమె నటిస్తుందేమోనన్న చర్చ మరోసారి మొదలైంది. బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్లోని నయా మూవీ షూటింగ్ పోర్చుగల్లో జరుగుతూ ఉండడంతో చార్మి కూడా అక్కడికి వెళ్ళిందని కొందరంటూ ఉంటే, ఈ సినిమాలో చార్మి ఏదో ఒక రోల్ పోషిస్తుందని, లేకపోతే ఈ సినిమా కోసం ఆమె కూడా పోర్చుగల్ వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. అందం అభినయం ఉన్నా పెద్దగా సక్సెస్లు లేకనో ఎందుకనో వెనకబడిపోయిన చార్మికి ఇక ఆ తర్వాత బొత్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా ఈ బొద్దుగుమ్మకు బాలయ్య సరసన అవకాశం వచ్చినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ఛాన్స్ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడిందట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో బాలయ్య సరసన ఐటమ్ బామగా చార్మి కనిపించనుందనే వార్తలు కూడా బలంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలు కాదు, ఇంకో వింత పని చేసి వివాదంలో తలదూర్చింది చార్మి. అయితే పనిలో పనిగా చార్మి పోర్చుగల్లోని ఒక గురుద్వారాన్ని సందర్శించి ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేసింది. అంతే బగ్గుమంది సోషల్ మీడియా. అసలు నీకు బుద్ధుందా, అసలు ఏం చేస్తున్నావో, సృహ ఉందా అన్న రేంజ్లో దుయ్యబట్టారు నెటిజన్లు. పంజాబీ అయ్యుండి గురుద్వారాకి వెళ్తే ఇలా ఎందుకంటున్నారు అంటే ఆ సమయంలో అమ్మగారి డ్రెస్ చూస్తే అర్థమైపోతుంది. అసలు వివాదం ఏంటంటే చార్మి డ్రెస్సింగ్. అయితే ఎంతో పవిత్రమైన గురుద్వారా ప్రాంతంలో చార్మి మోకాళ్ళ వరకు మాత్రమే వేసుకున్న డ్రెస్తో పోజులిస్తూ ఫోటోలు తీయించుకున్న నేపథ్యం వివాదాలకు కారణమవుతోంది. చార్మి అభిమానులు కూడా ఇటువంటి డ్రెస్తో గురుద్వారాలో చార్మి సందడి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ మామూలే, మీ పని మీరు చూసుకోండి అన్నట్టు లైట్ తీసుకున్నట్టుంది చార్మి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.